శేఖర్ తెలుగు బ్లాగ్స్. ముందుగా అందరూ నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు నా వాయిస్కి రిలేటెడ్ వీడియో అన్నమాట ఇది. వాయిస్కి రిలేటెడ్ ఏంటి అని అనుకుంటున్నారా? రీసెంట్గా అయితే మేము మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆల్రెడీ మీరు నా ఛానల్లో బ్లాగ్స్ చూసినట్టయితే మా మేనత్త వాళ్ళ హోమ్ టూర్ కానీ ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కానీ మీకు తెలిసే ఉంటుంది. నా ఛానల్లో మీరు కార్తీక పౌర్ణమి వ్లాగ్ చూసుంటే ఆ వ్లాగ్లో ఇప్పుడు ఈ వీడియోలో చూసే వాళ్ళందరూ మీకు కనబడతారు. వీళ్ళతో నాకు రిలేషన్ ఏంటి అనేది మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు వీడియో చూస్తే ఇక్కడ పిల్ల జనాభాలు చూశారు కదా, పిల్లలు చూశారు కదా. ఈ పిల్లలతో అరిచి అరిచి ఆడడం వల్ల వాయిస్ అయితే మొత్తం పోయింది. సో వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. మేమైతే మా మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మేనత్త అంటే మా డాడీ వాళ్ళ అక్క. మా మేనత్తకి ఒక కొడుకు కూతురు. కూతురు కర్ణి అంటూ ఉంటాను కదా నా వీడియోస్లో తను. ఇంకా ఇక్కడ చూస్తుంది అయితే మా బావ వాళ్ళ వైఫ్ అన్నమాట. వీళ్ళైతే మా ఆయన కోసం ఇక్కడ సేమియా రెడీ చేస్తున్నారు. వీళ్ళు వదిన మరదలు అన్నమాట. సేమియా ఓన్లీ మా వారికి ఎందుకు అంటే ఆయన నన్ను ఇక్కడ దింపి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారన్నమాట. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ మీరు నా ఛానల్లో ఎప్పటి నుండో వీడియోస్ చూసినట్టయితే నేను ప్రతి వ్లాగ్లో కర్ణి కర్ణి అనే ఒక పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాను కదా. కర్ణి అంటే మా మేనత్త కూతురు. తను వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందన్నమాట. మేమిద్దరం ఈ మధ్య కలుసుకోక చాలా రోజులు అవుతుంది ఈ కరోనా వల్ల. సో కలిసి ఒక దగ్గర టైం స్పెండ్ చేద్దామని నేను మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా ఆయన నన్ను అక్కడ దింపేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నమాట కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కదా, సో ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉండడం లేదు అని చెప్పి మేమైతే ఊరికి వెళ్ళాము. సో వెళ్ళగానే మీరు చూసారుగా ఫస్ట్ అయితే సేమియా రెడీ చేసేసారు. యాక్చువల్లీ మా వారు తిన్నాక వెంటనే వెళ్తారు అనుకున్నాను, కానీ క్యారమల ఆడి ఒకరోజు ఇక్కడే ఉండి నెక్స్ట్ డే వెళ్ళారన్నమాట. ఇక్కడ మేమైతే క్యారమ ఆడుతున్నాము. అసలు ఏంది ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండదు, ఎప్పుడు ఆడుతూనే ఉంటాము ఏదో ఒక గేమ్. గేమ్ ఆపితే పిల్లలతో గోల అన్నమాట. అక్కడ మీరు చూస్తున్నది మా బావ. ఇలా ఒకదాని తర్వాత ఒక గేమ్ కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటాము. ఇక్కడ ఆడుతుంది మా బావాల వైఫ్, మా కర్ణి, మా ఆయన, ఇంకా నేను. ఆల్రెడీ మీరు నా ఛానల్లో వ్లాగ్స్ చూసినట్టయితే నేను ఒక లెఫ్ట్ హ్యాండర్ని, మళ్ళీ ఎవరైనా చూసి కామెంట్ పెట్టదండి ఏంటి మీరు లెఫ్ట్ హ్యాండ్తో ఆడుతున్నారని. నేను ఒక లెఫ్ట్ హ్యాండర్ని. వెళ్ళిన రోజంతా బిజీ బిజీగా గడిచిపోయిందన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు మేము మా మేనత్త వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి కూడా వచ్చేసాము. కానీ ఇక్కడంతా ఏదో వెల్తీగా ఓన్లీ నేను మా ఆయనే ఉంటాం కాబట్టి అక్కడ అంత పిల్లల మధ్య నుండి ఇలా సడన్గా వచ్చేసరికి అంత ఏదోలా ఉంటుంది ఒక 2 డేస్ వరకు. చూసరికి ఇక్కడ నా ప్లేస్ నెక్స్ట్ మా బావ తీసుకున్నాడు అన్నమాట. నేను గేమ్లో నుంచి లేచేసాను. కంటిన్యూస్గా క్యారమ్ ఆడడం అంటే నాకు చాలా బోరు. వేరే ఏ గేమ్ అయినా ఆడతా కానీ చిన్నప్పటి నుంచి క్యారమ్ ఆడడం అంతగా అలవాట్లేదు. కానీ పర్లేదు, బాగానే ఆడతాను. మరీ ఏమంటారు, మరి మొత్తానికి ఒక కాయిన్ కూడా పడకుండా అయితే ఏముండదు. నేను ఆడినంతసేపు అట్లీస్ట్ ఒక 2-3 కాయిన్స్ అన్న పడతాయి అన్నమాట. సో అలా క్యారమ్ ఆడేసాక ఇక్కడ లంచ్ అయితే చేసేస్తున్నాం. మేమంతసేపు కూడా ఏదో ఒక కామెడీ జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడేదో ఒక సెటైర్ వస్తూనే ఉంటుంది. ఇంకా మా గోలతో పాటు ఈ పిల్లల గోల అన్నమాట. చూసారుగా ఇక్కడ నేను ఒక పిల్లల కొడి టైప్ అన్నమాట. ఇక్కడ నేను తింటే పిల్లలు తింటారు, నేను లేస్తే పిల్లలు లేస్తారు అన్నమాట. నెక్స్ట్ లంచ్ చేయడం అయిపోయాక ఈవినింగ్ అయిపోయింది. ఆ టైంలో స్నాక్స్ తింటున్నారన్నమాట పిల్లలందరూ. మిక్చర్ అది ఉంటే వాళ్ళందరూ తినేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తుంది మా మామయ్య, ఆయన కూడా తినేస్తున్నారు. నెక్స్ట్ మేము ఈవినింగ్ ఆ టైంకి అలా అప్పాలు స్టార్ట్ చేసామన్నమాట. సకినాలు ఇంకా గారెలు, చాలామంది పిల్లలు ఇంకా మేమున్నాం కదా, మాటి మాటికి ఏదో ఒక స్నాక్స్ చేయడం అంటే కష్టమని. అత్తమ్మ ఆల్రెడీ నేను ముందే వెళ్తా అని తెలుసు కాబట్టి ముందే బియ్యంని నానబెట్టేసింది, వాటిని పిండి కూడా పట్టించేశారు. సో ఇక్కడైతే సకినాల కోసం పిండి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. సకినాల పిండి ప్రిపరేషన్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సకినాలు ఆ తర్వాత వెంటనే గారెలు కూడా చేసేసామన్నమాట. ఆంధ్ర సైడ్ వీటిని ఏమంటారో నాకు తెలీదు, తెలంగాణలో అయితే వీటిని సకినాలు ఇంకా గారెలు అనే అంటారు.
సో ఆ డే మొత్తం బిజీ అన్నమాట. ఒక్క నిమిషం కూడా మేము ఎవరం అయితే ఖాళీగా లేము, అంటే పెద్ద పని చేస్తూ ఏం లేము, మధ్య మధ్యలో గేమ్స్ ఆడుతూ తింటూ అలాగే ఫైనలీ ఇలా అప్పాలు కూడా చేసేసాము. ఈలోపే నైట్ అయిపోయింది, నైట్ మళ్ళీ ఒక గేమ్ వేసుకున్నాం అన్నమాట. సో ఇదైతే మొత్తం డే వ్లాగ్. మార్నింగ్ టు ఈవినింగ్ మీరు మేమేం చేసామనేది మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. మార్నింగ్ టు ఈవినింగే కాదు, ఈ డే అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను ఒక విచిత్రమైన పెయింటింగ్ అయితే వేసాను, మీరు ఈ వ్లాగ్ ఎండింగ్లో చూడొచ్చు. మీరు ఆల్రెడీ చూసారుగా అత్తయ్య వాళ్ళ కిచెన్ అయితే మొత్తం మెస్సీగా ఉంటుంది, పిల్లలు ఎంత నీట్గా సర్దిన ఒక్క నిమిషం కూడా నీట్గా ఉంచారన్నమాట. దానికి తోడు పెద్దవాళ్ళు కూడా ఇంకా విసుగొచ్చేసి వాటిని నీట్గా సర్దాలని మళ్ళీ ట్రై చేయరు. ఇక్కడ ముగ్గురం అయితే మంచిగా ముచ్చట్లు పెడుతూ చిన్నప్పటి మెమొరీస్ అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ సకినాలు ఇలా పోస్తూ ఉన్నాము. మీకు కనుక నా ఛానల్లో వ్లాగ్స్ నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భవానీ శేఖర్ తెలుగు వ్లాగ్స్. అలాగే మీకు నా ఛానల్లో ఏం నచ్చుతుందో ఏం నచ్చట్లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి. సో అలా సకినాలు అయితే రెడీ అయిపోయాయి, వాటిని కాలవడం కూడా జరుగుతుంది అన్నమాట. ఈ సకినాలు ఇంకా గారెల మధ్యలో ముందు రోజు ఉన్న దోశ పిండి ఉంటే ఈవినింగ్ స్నాక్స్కి మళ్ళా బోండాలు వేశారన్నమాట. వీటిని ఆంధ్ర సైడ్ పులి బొంగురాలు అని కూడా అంటారు, తెలంగాణలో అయితే బోండాలు అంటారు. దోశపిండితో బోండాలు పర్లేదు బాగానే ఉన్నాయి, మేమైతే తెలంగాణ సైడ్ ఎక్కువ మైదా పిండితోనే బోండాలు చేస్తారు, కానీ దోశపిండితో బాగానే ఉన్నాయండి. అంటే మరీ అంత మెత్తగా ఏం లేవు, మైదా పిండితో చేసిన దానిలాగా కొంచెం గట్టిగా ఉన్నాయి, కానీ టేస్ట్ అయితే పర్లేదు. చూసారుగా ఇక్కడ పిల్ల జనాలు వీడియో తీస్తున్నంత సేపు హాయ్ 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 అని అలా చెప్తూనే ఉంటారు. సో ఎమ్మె ఎమ్మెగా బోండాలు తింటూ ఒక పక్కన సకినాలు ఇంకో పక్కన గారెలు చేస్తూ ఉన్నారన్నమాట. సకినాలు ఆల్మోస్ట్ చేయడం అయిపోయింది, గారెపాలు చేయడం అయితే నాకు ఇష్టం ఉండదండి. సకినాలు అయితే ఈజీగా పోసేయచ్చు, కానీ గారెలు చేయడం ఊకే ఆయిల్ రాస్తూ అలా అప్పాలు చేయడం కష్టం. నేను నా వంతుగా ముద్దలు చేశాను అన్నమాట. ముద్దలు చేస్తే మా అక్క ఇంకా అత్తమ్మ ఒత్తేశారు. సో మళ్ళీ మన తెలంగాణలో లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఈ లాక్డౌన్ని మేమైతే ఇలా మంచిగా తింటూ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాము. ఎక్కువ రోజులు ఏం కాదులేండి, ఒక వన్ వీక్ తర్వాత ఎవరింటికి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతాం, కానీ ఉన్నంతసేపు అయితే ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నమాట. అంటే ఉన్న టైంని వేస్ట్ చేసుకోము. సో ఇలా ఈవినింగ్ అయితే గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మా ఇంట్లో చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉన్నారు, ఫిష్ బిర్యానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే రెడీ అవుతున్నాయి. ఆ వెరైటీ రెసిపీస్ ఏంటో మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు. ఇప్పటివరకు నేను పెట్టిన బ్లాగ్ ఏంటి అంటే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు ఏం జరిగిందనే బ్లాగ్. ఇదైతే నెక్స్ట్ డే బ్లాగ్. ఆల్రెడీ చెప్పాను కిచెన్ అంతా మెస్సీ మెస్సీగా ఉంది అని, అలా వాల్ పైన ఒక పెయింటింగ్ వేసి కొంచెం బాగా చేద్దాం అనుకున్నాం. కానీ ఆ పెయింట్ ఏంటి అంటే కడపలకు వేసేది అండి, గోడ పైన వేసే పెయింటింగ్ ఇంకా వేరే ఉంటుంది కదా, అది స్మూత్గా వస్తుంది. ఇదైతే కడపల పైన వేసే పెయింటింగ్, సో దీంతో లైన్ అంతా బాగా రావట్లేదు. ఒక్క తీగ వేయగానే నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది, ఇష్టం వచ్చినట్టు గీసి పడేసా అన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటో అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఇల్లు మెస్సీగా ఉంటుంది కాబట్టి ఏ వాల్ని ఎలాంటి పెయింట్తో పాడు చేసినా ఏమనరు, ఆల్రెడీ పిల్లలు పాడు చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు నేను ఒక పిల్లలు అన్నమాట, ఇష్టం వచ్చినట్టుగా ఏం చేసుకున్నా మా అత్తమ్మ అయితే ఏమనదు. మమ్మీ వాళ్ళ ఇంట్లో అలా ఉండదు, ఏదైనా వేస్తే మా నాన్నమ్మ మొత్తం తిడుతుంది అన్నమాట. సో పెయింటింగ్ అయితే పిచ్చి పిచ్చిగా వేసేసాము. దీని తర్వాత ఆ రోజైతే చాలా రెసిపీస్ చేసుకున్నాము, బిర్యానీ ఇంకా చికెన్ అలా అవన్నీ తినేసి మళ్ళీ క్యారమ్ ఇంకా పచ్చిస్ అంటారు తెలంగాణ సైడ్, ఆ పచ్చిస్ అలా ఆడుతూ ఆ డే అయితే కంప్లీట్ చేసాము. మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.